హలో వెల్కమ్ టు లా ఎక్సలెన్స్ ఈ వీడియోలో మనం పిఐబి న్యూస్ కి సంబంధించి 2022 ఆగస్టు 23వ తేదీ నుంచి 29వ తేదీ వరకు వీక్ 113 కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఏంటో చూద్దాం. ఫస్ట్ ఆర్టికల్ వచ్చేసి ఉమెన్ సైంటిస్ట్ ఇన్ ఇండియా. రీసెంట్ గా డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఒక డేటాని కంపైల్ చేయడం జరిగింది. అందులో భాగంగా మనం చూస్తే 2000 సంవత్సరం 2001 మధ్య 13% వేరియస్ ఇనిషియేటివ్స్లో ఉమెన్ ఉంటే, అది మనకి 2018-19 సంవత్సరానికి వచ్చేసరికి ఈ ఎక్స్ట్రామురల్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్లో 28% పార్టిసిపెంట్స్ ఉమెన్ ఉన్నారు అన్నట్టుగా చెప్తున్నారు. అంతేకాకుండా సైన్స్ అండ్ టెక్నాలజీ మినిస్ట్రీ అన్నటువంటిది సైన్స్ అండ్ టెక్నాలజీలో ఉమెన్ పార్టిసిపేషన్ని 2030 నాటికి 30% చేర్చాలని లక్ష్యంగా పెట్టుకుంది. మనం చూస్తే కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ CSIRకి తొలి ఉమెన్ డైరెక్టర్ జనరల్గా ఎవరు నియమితులయ్యారు? రీసెంట్గా డాక్టర్ ఎన్ కలైసెల్వి. అవునా? సో సైన్స్ రీసెర్చ్కి సంబంధించి ఉమెన్ పార్టిసిపేషన్ యొక్క ట్రెండ్ అనేటటువంటిది పెరుగుతోంది అన్నట్టుగా ఇక్కడ చెప్తూ ఉన్నారు. అయితే ఉమెన్కి సంబంధించి సైన్స్లో ఉమెన్కి సంబంధించి గవర్నమెంట్ ఏమేమి ఇనిషియేటివ్స్ తీసుకొచ్చింది అంటే, 1వది గతి జెండర్ అడ్వాన్స్మెంట్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇన్స్టిట్యూషన్స్ అన్నటువంటిది, 2వది విజ్ఞాన్ జ్యోతి స్కీమ్, 3వది ఇండో-యుఎస్ ఫెలోషిప్ ఫర్ ఉమెన్ ఇన్ స్టెమ్ అంటే మనకు తెలుసు సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇంజనీరింగ్ అండ్ మేనేజ్మెంట్ అనేసి పిలుస్తూ ఉంటాము. అలాగే క్యూరియా అనేటటువంటి ప్రోగ్రామ్, కన్సాలిడేషన్ ఆఫ్ యూనివర్సిటీ రీసెర్చ్ ఫర్ ఇన్నోవేషన్ అండ్ ఎక్సలెన్స్ ఇన్ ఉమెన్ యూనివర్సిటీస్ ప్రోగ్రామ్. మనం చూస్తే సైంటిస్ట్కి సంబంధించి ఉమెన్ ఎంతమంది ఉన్నారనేసి చూస్తే 2015లో 13.9% ఉన్నటువంటి వాళ్ళు 2018కి వచ్చేసరికి 18.7%, 2020కి వచ్చేసరికి 20% పైగా ఉన్నారు. నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, AK-203 రైఫిల్స్కి సంబంధించి ఇండో రష్యన్ జాయింట్ వెంచర్ అయినటువంటి ఇండో రష్యన్ రైఫిల్స్ ప్రైవేట్ లిమిటెడ్ IRRPL అన్నటువంటిది మనకి 6.1 లక్షల AK-203 అసాల్ట్ రైఫిల్స్ని, అది కూడా 5,000 కోట్ల రూపాయల కాస్ట్తో వీటిని ఉత్తరప్రదేశ్లోని అమేథీలో మ్యానుఫ్యాక్చర్ చేయబోతోంది. అయితే ఇందులోకి వచ్చేసరికి మనకి 100% ఇండిజనైజేషన్ని 3 ఇయర్స్లో చేరుకుంటారు. అయితే ఈ AK-203 అసాల్ట్ రైఫిల్స్ని ఇండియన్ మేడ్ ఇన్సాస్ అసాల్ట్ రైఫిల్స్ ఏవైతే ఉన్నాయో, AK-47 అనేసి ఓల్డర్ ఏవైతే ఉన్నాయో ఈ ఇన్సాస్, అలాగే AK-47 ప్లేస్లోకి ఈ AK-203 అసాల్ట్ రైఫిల్స్ని తీసుకురాబోతున్నారు. అయితే ఇందాక చెప్పుకున్నాం ఏమని, ఇది జాయింట్ వెంచర్ ఇండో రష్యన్ రైఫిల్స్ ప్రైవేట్ లిమిటెడ్కి అనేసి. అయితే ఈ ప్రైవేట్ లిమిటెడ్ని ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ బోర్డ్ లేదా OFB అంటాం. దీన్ని ఇప్పుడు అడ్వాన్స్డ్ వెపన్స్ అండ్ ఎక్విప్మెంట్ ఇండియా లిమిటెడ్ అండ్ మ్యూనిషన్స్ ఇండియా లిమిటెడ్గా మార్చడం జరిగింది. ఇవి అలాగే రష్యాకి చెందినటువంటి రోసోబోరోన్ ఎక్స్పోర్ట్ అన్నటువంటిది, అలాగే కలాష్నికోవ్ అన్నటువంటిది, ఇవన్నీ కలిసి ఈ జాయింట్ వెంచర్ని తీసుకురావటం జరిగింది. దీనికి సంబంధించి మొత్తం 5,124 కోట్ల రూపాయల డీల్ 2021 డిసెంబర్లో ఇండియాకి మరియు రష్యాకి మధ్య కుదిరింది. మనం చూస్తే ఈ 2 దేశాల మధ్య రీసెంట్ ఇయర్స్లో ఇదే బిగ్గెస్ట్ డిఫెన్స్ డీల్గా చెప్పచ్చు. అయితే కలాష్నికోవ్ అన్నటువంటిది ఆల్రెడీ 70,000 రైఫిల్స్ని, అంటే రష్యాలో ఆల్రెడీ తయారు చేసినటువంటి 70,000 రైఫిల్స్ని మన ఇండియాకి అందించటం జరిగింది. ఇక్కడ చూడండి జాయింట్ ప్రోగ్రామ్స్ ఏమేమి ఉన్నాయి ఇండియాకి రష్యాకి అనేసి. ఏమేమి ఉన్నాయి? బ్రహ్మోస్ క్రూయిజ్ మిసైల్, 5th జనరేషన్ ఫైటర్ జెట్ ప్రోగ్రామ్, Sukhoi-30 MKI ప్రోగ్రామ్, అలాగే హాల్ టాక్టికల్ ట్రాన్స్పోర్ట్ ఎయిర్ క్రాఫ్ట్, అలాగే KA-2260 ట్విన్ ఇంజన్ యూటిలిటీ హెలికాప్టర్స్, ఇవన్నీ కూడా జాయింట్ ప్రోగ్రామ్స్. అలాగే మిలిటరీ హార్డ్వేర్ మన ఇండియా ఏదైతే రష్యా నుంచి పర్చేస్ చేయటం లేదంటే లీజ్కి తీసుకుందో అవి ఏమేమి ఉన్నాయి అంటే S-400 Triumf, ఇది రీసెంట్గా కూడా న్యూస్లో ఉంది. అలాగే కామోవ్ Ka-226 అన్నటువంటివి, ఇవి మేడ్ ఇన్ ఇండియా ఇనిషియేటివ్ కింద తయారు చేయటం జరుగుతోంది. అలాగే T-90S భీష్మ అన్నటువంటిది, INS విక్రమాదిత్య ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ ప్రోగ్రామ్, ఇవన్నీ కూడా మనము భారతదేశం అన్నటువంటిది రష్యా నుంచి పర్చేస్ చేసినటువంటి మిలిటరీ హార్డ్వేర్. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి స్వచ్ఛ భారత్ మిషన్ గ్రామీణ్కి సంబంధించి. ఈ స్వచ్ఛ భారత్ మిషన్ గ్రామీణ్ కింద దాదాపు 1,00,000కు పైగా విలేజెస్, ఆ విలేజెస్ని అవి ఓపెన్ డెఫికేషన్ ఫ్రీ ప్లస్ ODF ప్లస్గా డిక్లేర్ చేసుకోవటం జరిగింది. అయితే వీటికి ఓడిఎఫ్ స్టేటస్ ఆల్రెడీ ఉంటేనే ఓడిఎఫ్ ప్లస్ స్టేటస్ అన్నటువంటిది వస్తుంది. అయితే ఈ స్వచ్ఛ భారత్ మిషన్ గ్రామీణ్ అన్నాము, ఇదేంటి, ఎప్పుడు లాంచ్ చేశారు? 2014లో మినిస్ట్రీ ఆఫ్ జల్ శక్తి అన్నటువంటిది దీనిని తీసుకురావటం జరిగింది. దీని కింద ఒక నేషన్ వైడ్ క్యాంపెయిన్ని తీసుకొచ్చి ఓపెన్ డెఫికేషన్ని రూరల్ ఏరియాస్లో ఎలిమినేట్ చేయటం దీని యొక్క లక్ష్యం. అయితే ఇందులో టాప్ పర్ఫార్మింగ్ స్టేట్స్ ఏంటి, అందులో టాప్ 5 ఏంటి అని చూస్తే తెలంగాణ, తమిళనాడు, ఒడిశా, ఉత్తరప్రదేశ్ మరియు హిమాచల్ ప్రదేశ్. ఇందులో మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ విలేజెస్ ఓడిఎఫ్ ప్లస్గా డిక్లేర్ చేయబడ్డాయి. అసలు ఓపెన్ డెఫికేషన్ ఫ్రీ అన్నాము, ఏంటి అసలు ఓడిఎఫ్ అనేటటువంటిది? ఓడిఎఫ్, ఓడిఎఫ్ ప్లస్, ఓడిఎఫ్ ప్లస్ ప్లస్ అనేసి ఇందులో 3 కేటగిరీస్ ఉన్నాయి. ఓడిఎఫ్ అంటే ఏంటి? ఓపెన్ డెఫికేషన్ ఫ్రీ అంటే ఏంటి? ఓపెన్ ప్లేస్లో డెఫికేట్ చేయటాన్ని నిరోధించటం అనమాట. అలాగే ఓడిఎఫ్ అంటే ఏంటి అంటే ఒక విలేజ్కి తీసుకుంటే విలేజ్ కానీ, అర్బన్ ఏరియా తీసుకుంటే అర్బన్ ఏరియాలో కానీ సింగిల్ పర్సన్ కూడా ఓపెన్ డెఫికేషన్ కానీ ఓపెన్ యూరినేటింగ్ కానీ చేయకూడదు. అంటే కమ్యూనిటీ మొత్తం కూడా పబ్లిక్ టాయిలెట్స్ని యూజ్ చేసుకోవటం లాంటివి చేయాలి. ఇంకా ఓడిఎఫ్ ప్లస్ ప్లస్ అంటే ఏంటి? అందులోకి వచ్చేసరికి ఫీకల్ స్లడ్జ్ అలాగే సీవేజ్ ఇలాంటి వాటిని సేఫ్గా మేనేజ్ చేసి వాటిని సేఫ్గా ట్రీట్ చేయటం అనమాట. అంటే వాటిని అన్ట్రీటెడ్ ఫీకల్ స్లడ్జ్ని కానీ సీవేజ్ని కానీ ఓపెన్ డ్రైన్స్లో కానీ వాటర్ బాడీస్లో కానీ ఓపెన్ ఏరియాస్లో కానీ వదిలేయకూడదు. అలా ఉన్నటువంటి వాటిని ఓడిఎఫ్ ప్లస్ ప్లస్ అనేటటువంటి కేటగిరీలో చేర్చటం జరుగుతుంది. ఈ స్వచ్ఛ భారత్ మిషన్కి సంబంధించి ఇందాక రూరల్ చూసాము. అర్బన్ ఎప్పుడు లాంచ్ చేశారు? 2014 అక్టోబర్ 2వ తేదీన. దీనిని మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్. అదే రూరల్ ఏరియాస్కి అయితే మినిస్ట్రీ ఆఫ్ జల్ శక్తి. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఇండియాస్ ఫస్ట్ కమర్షియల్ ఎస్ఎస్ఏ అబ్జర్వేటరీ. ఎస్ఎస్ఏ అంటే స్పేస్ సిచ్యువేషనల్ అవేర్నెస్ అంటాము. ఇండియా యొక్క ఫస్ట్ కమర్షియల్ స్పేస్ సిచ్యువేషనల్ అవేర్నెస్ అబ్జర్వేటరీని ఉత్తరాఖండ్లో ఉన్నటువంటి గర్వాల్ రీజియన్లో సెటప్ చేయబోతున్నారు. అయితే ఈ అబ్జర్వేటరీని దిగంతరా అన్నటువంటిది బెంగళూరు బేస్డ్ స్పేస్ సెక్టార్ స్టార్టప్ అనమాట. ఈ అబ్జర్వేటరీని ఈ దిగంతరా అన్నటువంటి ఈ స్పేస్ సెక్టార్ స్టార్టప్ ఏదైతే ఉందో ఇది సెటప్ చేయబోతోంది. దీన్ని ఒక స్ట్రాటజిక్గా ఉంచటం ద్వారా గ్లోబల్ స్పేస్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ ఆపరేషన్స్ని ఇది చేపడుతుంది. అంతేకాకుండా స్పేస్లో జరిగేటటువంటి ఏ యాక్టివిటీనైనా ట్రాక్ చేయటానికి, అంటే అందులో స్పేస్ డెబ్రిస్ కావచ్చు, మిలిటరీ శాటిలైట్స్ కావచ్చు, వీటన్నింటినీ అది ట్రాక్ చేయడానికి ఉపయోగపడుతుంది. అయితే ఈ అబ్జర్వేటరీ అన్నటువంటిది అడ్వాన్సింగ్ నాలెడ్జ్కి సంబంధించి ఎసెన్షియల్ డేటా సోర్స్గా కూడా ఉపయోగపడుతుంది. ఇందులో దాంట్లో ఉన్నటువంటి స్పేస్ బేస్డ్ సెన్సార్స్ ఏవైతే ఉన్నాయో అవి శాటిలైట్స్ని మానిటర్ చేస్తూ ఉంటాయి. అలాగే ఆర్బిట్లో ఉన్నటువంటి డెబ్రిస్ని కూడా మానిటర్ చేస్తూ ఉంటాయి. అది లో అర్త్ ఆర్బిట్ నుంచి జియో సింక్రోనస్ ఆర్బిట్ వరకు కూడా ఇవి మానిటర్ చేయగలదు. అయితే స్పేస్ డెబ్రిస్ అన్నాం, ఏంటి అసలు స్పేస్ డెబ్రిస్ అంటే? ఇందులో రాకెట్ స్టేజెస్ అన్నీ అయిపోయిన తర్వాత మిగిలిపోయినటువంటివి డెడ్ శాటిలైట్స్ ఏవైతే ఉంటాయో అవి, స్పేస్ ఆబ్జెక్ట్స్కి సంబంధించినటువంటి ఫ్రాగ్మెంట్స్, ఇవన్నీ కలిసి ఒక డెబ్రిస్ అనేసి ఉంటుంది కదా, అది స్పేస్లో ఉంటే స్పేస్ డెబ్రిస్ అనేసి పిలుస్తాము. అంతే సింపుల్. అయితే మనం చూస్తే లో అర్త్ ఆర్బిట్లో 27,000 కిలోమీటర్స్ పర్ అవర్ యావరేజ్ స్పీడ్తో ఈ ఆబ్జెక్ట్స్ తిరుగుతూ ఉంటాయి. కాబట్టి అవి దేన్నైనా కొలాయిడ్ అయినప్పుడు చాలా థ్రెట్ అనేటటువంటిది వస్తుంది. మనకి ఇప్పుడు యాక్టివ్గా ఉన్నటువంటి శాటిలైట్స్కి ఇది చాలా లీథల్ అవ్వచ్చు, అంటే చాలా ప్రమాదకరం కావచ్చు. అంతేకాకుండా ఇలా ఫ్రీగా ఫ్లోట్ అయ్యేటటువంటి స్పేస్ డెబ్రిస్ అన్నటువంటిది ఆపరేషనల్ శాటిలైట్స్ కూడా హజార్డ్ని తీసుకొచ్చే అవకాశం ఉంది. వాటిని తగిలినప్పుడు అవి డిస్ఫంక్షనల్ అయ్యేటటువంటి ప్రమాదం అనేటటువంటిది ఉంది. అయితే ఈ ఎస్ఎస్ఏ అబ్జర్వేటరీని తీసుకొస్తున్నారు, బాగానే ఉంది. దీని యొక్క సిగ్నిఫికెన్స్ ఏంటి అంటే కొలిజన్ రేట్స్ని తగ్గించడానికి ఉపయోగపడుతుంది. అలాగే ప్రీ ఎగ్జిస్టింగ్ ఆర్ఎస్ఓస్ ఏవైతే ఉన్నాయో వాటిని ట్రాక్ చేయటం, ఐడెంటిఫై చేయటానికి ఉపయోగపడుతుంది. అలాగే ఇండిజినస్ క్యాపబిలిటీస్ని పెంచడానికి పనికొస్తుంది. గ్లోబల్ నెట్వర్క్స్కి సప్లిమెంట్గా ఇది పనిచేస్తుంది. ఇవన్నీ కూడా ఈ ఎస్ఎస్ఏ అబ్జర్వేటరీ యొక్క లాభాలు. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి అక్కల్చరేషన్ అంటే ఏంటి? అక్కల్చరేషన్ అనేటటువంటి వర్డ్లో మనకి కల్చర్ అనేసి అర్థమవుతుందా? అంటే అక్కల్చరేషన్ అనేటటువంటి కాన్సెప్ట్ మనకి 1880లో అమెరికన్ జియాలజిస్ట్ అయినటువంటి జాన్ వెస్లే పౌవెల్, ఈయన తన యొక్క యుఎస్ బ్యూరో ఆఫ్ ఎథనాలజీలో ఒక రిపోర్ట్ని విడుదల చేయటం జరిగింది. అందులో ఈయన అక్కల్చరేషన్ అంటే ఏమని చెప్పారు? సైకలాజికల్ చేంజెస్ ఏవైతే పీపుల్లో వస్తూ ఉంటాయో, దేనివల్ల క్రాస్ కల్చరల్ ఇమిటేషన్ వల్ల వస్తూ ఉంటాయో, దానివల్ల డిఫరెంట్ కల్చర్స్తో ఇంటరాక్షన్ అనేటటువంటిది వస్తుంది. దాన్ని అకల్చరేషన్ అనేసి పిలుస్తూ ఉన్నారు. ప్రజెంట్ డేస్లో దాన్ని ఎలాగ డిఫైన్ చేస్తాము అంటే, ఒక పర్సన్ లేదంటే ఒక గ్రూప్ ఏదైనా ఒక కల్చర్ నుంచి వాళ్ళు ఇంకొక కల్చర్కి కాంటాక్ట్ అవ్వటం, ఇంకొక కల్చర్లో ఉన్నటువంటి పర్సన్తో కాంటాక్ట్ అవ్వటం, వాళ్ళ యొక్క వాల్యూస్ని వాళ్ళ యొక్క ప్రాక్టీసెస్ని అడాప్ట్ చేసుకోవటం. అంటే ఏంటి, వాళ్ళ యొక్క ఓన్ ఐడెంటిటీ ఉంటుంది కానీ వేరేవి కూడా మనం అలవాటు చేసుకోవటం, దాన్ని మనం అకల్చరేషన్ అనేసి పిలుస్తున్నాము. దీనిని సోషియాలజిస్ట్ వచ్చేసరికి 2-వే ప్రాసెస్లో వాళ్ళకి అర్థమవుతుంది. ఏమని, మైనారిటీ కల్చర్ ఏమో మెజారిటీ కల్చర్ ఆస్పెక్ట్స్ని అడాప్ట్ చేసుకుంటుంది ఆ కల్చర్లో ఫిట్ అవ్వటానికి, అలాగే మెజారిటీ కూడా ఆ మైనారిటీ కల్చర్తో ఇన్ఫ్లుయెన్స్ అవుతోంది అన్నట్టుగా సోషలాజిస్ట్ చెప్తూ ఉన్నారు. అయితే మన ఇండియన్ కాంటెక్స్ట్లో అసలు ఈ అకల్చరేషన్ అన్నటువంటిది రిలవెంటా, ఎలా రిలవెంట్ అనేసి అడుగుతున్నారు. మనం చూస్తే మన దేశం అన్నటువంటిది ఇండియాలో చాలా వరకు డిస్టింక్టివ్ ఫ్యూజన్ అనేటటువంటిది ఉంది. వేరియస్ కల్చర్స్ అనేవి ఉన్నాయి ఇక్కడ. అయితే అందులో పర్షియన్ కల్చర్ అన్నటువంటిది ఒకటి. ఇది ఇండియన్ సొసైటీని ఆల్మోస్ట్ ఆల్ ఆస్పెక్ట్స్లో కూడా ఇన్ఫ్లుయెన్స్ చేయటం జరిగింది. మనకి బిర్యానీస్ దగ్గర నుంచి ఫలూదాస్, అలాగే సాఫ్రాన్ లాంటి స్పైసెస్ కావచ్చు, కుమ్మిన్ సీడ్స్ కావచ్చు, ఇవన్నీ కూడా పర్షియన్ ఆరిజిన్సే. అలాగే ఉర్దూ లాంగ్వేజ్, ఇది అరబిక్, పర్షియన్, టర్కిష్, అలాగే హిందూ వీటన్నింటి యొక్క కలయిక. అంటే ఇందులో అమాల్గమేషన్ అలాగే ట్రాన్స్మిటేషన్ అనేటటువంటిది ఉంది ఈ కల్చర్స్కి సంబంధించి. అలాగే క్రిస్టియన్ చర్చెస్ అనేవి కేరళలో ఉన్నాయి. అంతేకాకుండా హిందూ టెంపుల్లో ఆర్కిటెక్చరల్ స్టైల్స్ అనేవి కూడా మనకు వేరే వేరే చోట్ల నుంచి, వేరే వేరే కల్చర్స్ నుంచి మనం తీసుకున్నాము. అలాగే క్రిస్టియన్ డైటీస్ యొక్క స్కల్చర్స్ అన్నటువంటివి లోటస్లో పెట్టడం, అంటే మన యొక్క హిందూ డైటీస్ లాగా అవి ఫామ్ అవుతూ ఉన్నాయి. అంతేకాకుండా యానిమల్ స్కల్చర్స్ అనేవి కౌస్, ఎలిఫెంట్స్, మంకీస్ ఇలాంటి వాటిని చర్చ్ వాల్స్ మీద వాళ్ళు డిస్ప్లే చేయటం జరుగుతుంది. ఇవన్నీ కూడా ఏంటి, హిందూ అండ్ క్రిస్టియన్ ట్రెడిషన్స్ అలాగే కల్చర్స్ అనేటటువంటివి ఒకదానికొకటి ఇలాగా అకల్చరేషన్ అనేటటువంటిది జరిగింది అన్నట్టుగా వాటికి ఎగ్జాంపుల్గా మనం చెప్పచ్చు. నెక్స్ట్ వచ్చేసి సప్లై చైన్ మినిస్టీరియల్ ఫోరం. రీసెంట్గా యుఎస్ స్టేట్ డిపార్ట్మెంట్ అన్నటువంటిది ఒక జాయింట్ స్టేట్మెంట్ని రిలీజ్ చేయటం జరిగింది. దేనికి సంబంధించి అంటే 2022 సప్లై చైన్ మినిస్టీరియల్ ఫోరం. దీని కింద ఏంటి అంటే COVID-19 పాండమిక్, అలాగే వార్స్, కాన్ఫ్లిక్ట్స్, క్లైమేట్ చేంజ్ వీటన్నింటికి సంబంధించి గ్లోబల్ ఛాలెంజెస్ ఏవైతే ఉన్నాయో వాటి మీద ఫోకస్ చేయటం కోసం ఈ జాయింట్ స్టేట్మెంట్ని రిలీజ్ చేయటం జరిగింది. అసలు ఏంటి ఈ సప్లై చైన్ మినిస్టీరియల్ ఫోరం అంటే, 2022 జూలైలో యునైటెడ్ స్టేట్స్ అన్నటువంటిది సప్లై చైన్ మినిస్టీరియల్ ఫోరం అన్నటువంటి దాన్ని హోస్ట్ చేయటం జరిగింది. ఇందులో ఏంటి అంటే సప్లై చైన్ డిస్ట్రప్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని తగ్గించి సప్లై చైన్ రెసిలియన్సీని బిల్డ్ చేయటం కోసం, ఫ్యూచర్ డిస్ట్రప్షన్స్ని అవాయిడ్ చేయటం కోసం దేశాలు కొలాబరేట్ అవ్వాలి అన్నటువంటి లక్ష్యంతో ఈ సప్లై చైన్ మినిస్టీరియల్ ఫోరంని తీసుకురావటం జరిగింది. ఏమేమి ఆబ్జెక్టివ్స్ అంటే, ఒకటి రెసిలియంట్ సప్లై చైన్ని తీసుకురావటం, రెండవది ట్రాన్స్పరెన్సీ మరియు సస్టైనబిలిటీ, మూడవది డైవర్సిఫికేషన్ మరియు గ్లోబల్ కెపాసిటీ. అయితే మన ఇండియా ఈ సప్లై చైన్ రెసిలియన్స్ ఇనిషియేటివ్కి సంబంధించి ఎలా రిలేటెడ్ అనేసి చూస్తే, ఈ సప్లై చైన్ రెసిలియన్స్ ఇనిషియేటివ్ అన్నటువంటిది ఇండియా, జపాన్ మరియు ఆస్ట్రేలియా మధ్య 2021లో లాంచ్ చేయబడింది. దీని ద్వారా ఏంటి అంటే సప్లై చైన్ రెసిలియన్స్ని ఎన్హాన్స్ చేయటం కోసం ఒక వర్చువస్ సైకిల్ని క్రియేట్ చేయాలి. దాని ద్వారా మనము ఇండో పసిఫిక్ రీజియన్ని స్ట్రాంగ్గా, సస్టైనబుల్గా, బ్యాలెన్స్డ్గా, ఇంక్లూజివ్ గ్రోత్ని ఇందులో చూడొచ్చు అన్నట్టుగా ఈ సప్లై చైన్ రెసిలియన్స్ ఇనిషియేటివ్ అన్నటువంటి దాన్ని తీసుకురావటం జరిగింది. నెక్స్ట్ చూడండి, ప్రైవేటైజేషన్ ఆఫ్ పబ్లిక్ సెక్టార్ బ్యాంక్స్. 2021-22 యూనియన్ బడ్జెట్లో గవర్నమెంట్ అన్నటువంటిది 2 పబ్లిక్ సెక్టార్ బ్యాంక్స్ని ప్రైవేటైజ్ చేస్తాను అన్నట్టుగా తన డెసిషన్ని చెప్పటం జరిగింది. అసలు ప్రైవేటైజేషన్ అంటే ఏంటి, ఒక ఓనర్షిప్ని కానీ, ఒక ప్రాపర్టీని కానీ, ఒక బిజినెస్ని కానీ గవర్నమెంట్ నుంచి ప్రైవేట్ సెక్టార్కి మనము ట్రాన్స్ఫర్ చేస్తే ఆ దాన్ని మనం ప్రైవేటైజేషన్ అనేసి పిలుస్తూ ఉంటాము. అయితే ప్రైవేటైజేషన్ అన్నటువంటిది ఎక్కువ ఎఫిషియన్సీని, ఎక్కువ ఆబ్జెక్టివిటీని ఒక కంపెనీలో తీసుకురావడానికి ఉపయోగపడుతుంది. అయితే మనం చూస్తే 1991లో మనం ఏవైతే రిఫార్మ్స్ అన్నవి తీసుకొచ్చామో ఎల్పిజి రిఫార్మ్స్ అన్నటువంటివి లేదా న్యూ ఎకనామిక్ పాలసీ అంటాము. అందులో భాగంగా ఎల్పిజి అంటే లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్ మరియు గ్లోబలైజేషన్. అందులో భాగంగా మనం ఈ ప్రైవేటైజేషన్ని తీసుకురావటం జరిగింది. అసలు పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ని ఇప్పుడు ప్రైవేటైజ్ చేయాల్సినటువంటి నీడ్ ఏంటి అంటే, ఒకటి పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్తో వచ్చేటటువంటి ఇష్యూస్, రెండు రూరల్ బ్రాంచెస్లో లాసెస్ రావటం, మూడు బ్యూరోక్రాటిసైజేషన్ అనేది, నాలుగవది ఫినాన్షియల్ బర్డన్ అనేటటువంటిది గవర్నమెంట్కి వస్తోంది. సో వీటన్నింటి వల్ల పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ని ప్రైవేటైజ్ చేయాలన్నటువంటి ఆలోచన గవర్నమెంట్కి వస్తోంది. నెక్స్ట్ వచ్చేసి సెక్స్ రేషియో అట్ బర్త్. మనం చూస్తే సన్ బయాస్ అన్నటువంటిది డిక్లైన్ అవుతోంది రీసెంట్ ఇయర్స్లో. మనకి 2011లోకి వచ్చేసరికి 100 మంది అమ్మాయిలకి 111 మంది అబ్బాయిలు ఉంటే, 2019-2021కి వచ్చేసరికి 100 మంది అమ్మాయిలకి 108 మంది అబ్బాయిలు ఉన్నారు. అంటే ఏంటి ఈ సన్ బయాస్ అన్నటువంటిది? అంటే మా కొడుకే కావాలి అనేటటువంటి ఆ ధోరణి తగ్గింది అన్నట్టుగా ఇక్కడ చెప్తోంది. అయితే మనం చూస్తే యావరేజ్ యాన్యువల్ నెంబర్ ఆఫ్ బేబీ గర్ల్స్ వచ్చేసరికి ఇండియాలో 2019లో 4.1 లక్షల మంది ఉంటే, 2010లో 4.8 లక్షల మంది ఉండేవాళ్ళు. అంటే ఇది తగ్గింది. ఇక్కడ బేబీ గర్ల్స్ మిస్సింగ్ అంటున్నాడు. మిస్సింగ్ అంటే ఏంటి? మనకి ఈ టైంలో ఎంతమంది ఫీమేల్ బర్త్స్ అనేటటువంటివి ఉన్నాయి అన్నట్లుగా. అంటే ఫీమేల్ సెలెక్టివ్ అబార్షన్స్ అనేవి లేకపోతే ఎంతమంది ఫీమేల్ బర్త్స్ అనేవి ఉన్నాయి అన్నట్టుగా ఇక్కడ కౌంట్ చేయటం. అయితే ఇక్కడ మనకి 100 గర్ల్స్కి 111 బాయ్స్ అన్నాము ఎప్పుడు 2011 సెన్సెస్లో. అంటే అప్పట్లో ఆ బర్త్ రేట్ ఏదైతే ఉందో సెక్స్ రేషియో అట్ బర్త్ అన్నటువంటిది కొంచెం స్లైట్గా నార్మలైజ్ అయింది. అయితే 2015-16కి వచ్చేసరికి 109కి వచ్చింది. నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే అన్నటువంటిది 2019-21కి సంబంధించి ఏం చెప్పింది? మొత్తం 100 మంది అమ్మాయిలకు గాను 108 మంది అబ్బాయిలు పుట్టారు అన్నట్టుగా చెప్పిందనమాట. 2000-2019 మధ్య 9 కోట్ల మంది ఫిమేల్ బర్త్స్ అనేటటువంటివి ఇలా మిస్ అయ్యాయి, అంటే ఫిమేల్ సెలెక్టివ్ అబార్షన్స్ ద్వారా. కానీ ఇలాగా సెలెక్టివ్ అబార్షన్స్ అన్నటువంటిది ఇప్పుడు చట్టవిరుద్ధం. అయితే బ్యాలెన్స్డ్ బర్త్ సెక్స్ రేషియోని తీసుకురావడానికి మన దగ్గర ఉన్నటువంటి ఛాలెంజెస్ ఏంటి అంటే, ఒకటి రిగ్రెసివ్ మైండ్ సెట్. చాలామంది మాకు కొడుకే కావాలి, మా వంశోద్ధారకుడు ఉండాలి అన్నట్టుగా చాలామంది ఫీల్ అవుతూ ఉంటారు. అంతేకాకుండా గర్ల్స్ అయితే మేము కట్నం ఇవ్వాలి, అదే అబ్బాయి అయితే కట్నం తీసుకొస్తాడు అన్నటువంటి మెంటాలిటీ ఉంది. టెక్నాలజీ మిస్యూజ్ అనేటటువంటిది ఉంది. అల్ట్రాసౌండ్ టెక్నాలజీ, చీప్ టెక్నాలజీని యూజ్ చేసి సెక్స్ సెలక్షన్ అనేటటువంటిది చేయటం. అలాగే మనకి ఈ చట్టాన్ని ఇంప్లిమెంట్ చేయటంలో ఉన్నటువంటి ఆ లోపాలు కానివ్వండి, అలాగే ఇల్లిటరసీ, ఇవన్నీ కూడా మనకి ఈ బ్యాలెన్స్డ్ బర్త్ సెక్స్ రేషియోని ఎన్ష్యూర్ చేసేటందుకు ఉండేటటువంటి ఛాలెంజెస్. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి జియోథర్మల్ పవర్ ఇన్ లదాఖ్. లదాఖ్లో ఉన్నటువంటి ఒక రిమోట్ వ్యాలీ అయినటువంటి ప్యూగా లేదా పూగా అనేసి పిలుస్తూ ఉంటాం. ఇక్కడ జియోథర్మల్ ఎనర్జీ ద్వారా ఎలక్ట్రిసిటీని జనరేట్ చేయటానికి ఓఎన్జీసీ అన్నటువంటిది ఇక్కడ ఈ ప్రాజెక్ట్ని ఒప్పుకుంది. అయితే మనం చూస్తే అసలు ఏంటి ప్యూగా ప్రాజెక్ట్ అనేసి చూస్తే, పూగా వ్యాలీ లేదా ప్యూగా వ్యాలీ అన్నటువంటిది ఉంది. ఇది ఎక్కడ ఉంది అంటే చాంగ్తాంగ్ వ్యాలీ. ఈ చాంగ్తాంగ్ వ్యాలీ అన్నటువంటిది సౌత్ ఈస్టర్న్ పార్ట్ ఆఫ్ లద్దాఖ్లో ఉంది. అది సాల్ట్ లేక్ వ్యాలీ నుంచి 22 కిలోమీటర్ల దూరంలో ఉంది. మనకి ఇక్కడ న్యాచురల్ బ్యూటీ అలాగే జియోథర్మల్ యాక్టివిటీస్కి ఇది చాలా సిగ్నిఫికెంట్ ఏరియా. అంతేకాకుండా ఇక్కడ హాట్ సల్ఫర్ స్ప్రింగ్ అనేటటువంటిది కూడా ఉంది. అయితే ఇప్పుడు ఓఎన్జీసీ చేపడుతున్నటువంటి ఈ జియోథర్మల్ ప్రాజెక్ట్ ఏంటి అంటే, ఇండియా యొక్క ఫస్ట్ జియోథర్మల్ ఎనర్జీ ప్రాజెక్ట్ ఇది. అలాగే వరల్డ్ యొక్క హయ్యెస్ట్. ఇక్కడ చూడండి 14,000 అడుగుల ఎత్తులో దీన్ని నిర్మిస్తూ ఉన్నారు. ఓఎన్జీసీ అన్నటువంటిది తన యొక్క మొదటి బావిని ఈ ప్రాజెక్ట్కి సంబంధించి హై ప్రెషర్ స్టీమ్ 100 డిగ్రీ సెల్సియస్లో దీన్ని తీసుకురాబోతోంది. దాని ద్వారా 100 టన్నుల జియోథర్మల్ ఎనర్జీని పర్ అవర్ ఇది జనరేట్ చేస్తుంది, డిశ్చార్జ్ చేస్తుంది. అంటే ఈ ప్రాజెక్ట్ అన్నటువంటిది మంచిగా జరుగుతోంది అన్నట్టుగా దీనికి ఒక చిహ్నం అనమాట. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి యూరప్ డ్రాట్కి సంబంధించి. యూరప్లో కరువు పరిస్థితులు అనేవి సంభవించాయి. దాదాపు 500 ఏళ్లలో వర్స్ట్ డ్రాట్ ఏదైనా ఉంది అంటే అది 2022 డ్రాట్ అన్నట్టుగా చెప్తూ ఉన్నారు. పెద్ద పెద్ద రివర్స్ అనేటటువంటివి చిన్న స్ట్రీమ్స్గా ఎండిపోయాయి. పవర్ జనరేషన్ మీద ఎఫెక్ట్ అనేది పడింది. యూరప్ మాత్రమే కాకుండా చైనా అలాగే యుఎస్ ఇవి కూడా సేమ్ ఇలాంటి డ్రాట్ సిచ్యువేషన్స్ ని ఎదుర్కొంటూ ఉన్నాయి. అయితే యూరప్లో ఈ డ్రాట్ సిచ్యువేషన్ అనేది ఎంత బ్యాడ్గా ఉంది అనేసి అంటే ఇందాకే చెప్పుకున్నాం 500 సంవత్సరాల్లో వర్స్ట్ డ్రాట్ ఇది. మనకి లాస్ట్ టైం చూస్తే 1540లో ఇంత వర్స్ట్ డ్రాట్ అనేటటువంటిది వచ్చింది. అప్పుడు టెన్స్ ఆఫ్ థౌజండ్స్ ఆఫ్ పీపుల్ చనిపోయారు. అంతేకాకుండా మనం చూస్తే ఇక్కడ చూడండి యూరప్స్ యొక్క బిగ్గెస్ట్ రివర్స్ అయినటువంటి రైన్, పో, లాయిర్, ధనూబ్ ఇవన్నీ కూడా మనకి మంచి వాటర్ వేస్ అనమాట. ఇవన్నీ కూడా ఇప్పుడు ఎండిపోయే ప్రమాదం అనేటటువంటిది వచ్చింది. మనకి గ్లోబల్ డ్రాట్ అబ్జర్వేటరీ అనేటటువంటిది యూరోపియన్ కమిషన్కి సంబంధించినటువంటి ఒక ఏజెన్సీ. ఇది ఏం చెప్తోంది అంటే యూరప్కి సంబంధించి 64% ల్యాండ్ మాస్ అన్నటువంటిది డ్రాట్ కండిషన్స్ని ఫేస్ చేస్తోంది అన్నట్టుగా చెప్పింది. స్విట్జర్లాండ్ మరియు ఫ్రాన్స్లో 90% జాగ్రఫికల్ ఏరియా, జర్మనీలో 83%, ఇటలీలో 75% వరకు అగ్రికల్చరల్ డ్రాట్ని ఎదుర్కొంటూ ఉన్నాయి అన్నట్టుగా ఇది చెప్పటం జరిగింది. అంతేకాకుండా ఈ సిచ్యువేషన్ అన్నటువంటిది కమింగ్ మంత్స్లో సస్టైనబుల్గా ఇంప్రూవ్ అయ్యేటటువంటి అవకాశం అనేటటువంటిది లేదు అన్నట్టుగా చెప్తున్నారు. అసలు డ్రాట్ అంటే ఏంటి? డ్రాట్ అంటే రెయిన్ఫాల్లో డెఫిషియన్సీ, అంటే రెయిన్ఫాల్ అన్నటువంటిది తక్కువగా పడటం. కానీ దాని యొక్క ఆ టైం అనేటటువంటిది ఏదైతే ఉంటుందో ఆ టైం అనేటటువంటిది ఎక్స్టెండ్ అవుతూ ఉండాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వర్షం అనేది రావాలి ఈ మంత్లో, కానీ ఒక 10 రోజులు వర్షం లేట్ అయింది. ఆ 10 రోజులు వర్షం రాకుండా ఎండ ఎక్కువగా వస్తుంది కదా అనేసి మనం దాన్ని కరువు అనకూడదు. కరువు అంటే ఒక ఎక్స్టెండెడ్ పీరియడ్లో రెయిన్ఫాల్ అనేది కనుక డెఫిసిట్ ఉంటే, డెఫిషియన్సీ ఇన్ రెయిన్ఫాల్ అనేది ఎక్స్టెండెడ్ పీరియడ్కి కనుక సంభవిస్తే దానివల్ల వాటర్ షార్టేజ్ వచ్చి దానివల్ల వెజిటేషన్కి, అనిమల్స్కి, పీపుల్కి కూడా వాళ్ళు అడ్వర్స్ ఇంపాక్ట్ని కనుక వాళ్ళు ఫేస్ చేసేలా ఉంటే దానిని డ్రాట్ అనేసి పిలుస్తాము. దీని యొక్క కాజెస్ ఏంటి, కారణాలేంటి? రెయిన్ఫాల్లో వేరియబిలిటీస్ రావటం, మాన్సూన్ విండ్స్లో వాటి యొక్క రూట్లో డీవియేషన్ అనేది రావటం, అలాగే మాన్సూన్ విత్డ్రాయల్ అనేది ఎర్లీగా జరిగిపోవటం, ఫారెస్ట్ ఫైర్స్, ల్యాండ్ డిగ్రేడేషన్, క్లైమేట్ చేంజ్ ఇవన్నీ కూడా దీనికి కారణాలు. అయితే డ్రాట్స్లో కొన్ని టైప్స్ ఉన్నాయి. మెటీరియలాజికల్ డ్రాట్ అని, హైడ్రోలాజికల్ డ్రాట్ అని, అగ్రికల్చరల్ డ్రాట్ అని, సోషియో ఎకనామిక్ డ్రాట్ అని ఇవన్నీ కూడా ఈ కరువుకి సంబంధించి వివిధ రకాలన్నమాట. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి భితర్కానికా నేషనల్ పార్క్. ఈ భితర్కానికా నేషనల్ పార్క్ అన్నటువంటిది క్రొకడైల్ పాపులేషన్ అన్నటువంటిది పెరుగుతుంది. దానివల్ల క్రొకడైల్ హ్యూమన్ కాన్ఫ్లిక్ట్ అనేటటువంటిది వచ్చే అవకాశం ఉంది అన్నట్టుగా చెప్తూ ఉన్నారు. ఈ భితర్కానికా నేషనల్ పార్క్ ఎక్కడ ఉంది? ఒడిషా. ఒడిషాలో 672 కిలోమీటర్ల విస్తీర్ణంలో ఇది ఉంది. అంతేకాకుండా ఇది 2nd లార్జెస్ట్ మ్యాంగ్రోవ్ ఎకోసిస్టమ్ ఆఫ్ ఇండియా. ఇందులోకి వచ్చేసరికి బ్రాహ్మణి, బైతరణి, ధమ్రా అలాగే పాఠశాల ఇవన్నీ కూడా ఈ రివర్స్ అన్నీ కూడా ఈ నేషనల్ పార్క్ ద్వారానే సముద్రంలో కలుస్తూ ఉన్నాయి. అంతేకాకుండా ఇది బే ఆఫ్ బెంగాల్కి చాలా ప్రాక్సిమిటీలో ఉంది కాబట్టి ఆ ఏరియాలో సాల్ట్ అనేటటువంటిది ఎక్కువగా ఉంటుంది, వెజిటేషన్ అనేది ఎక్కువగా ఉంటుంది, అలాగే ఈ శాంక్చురీలో స్పీషీస్ కూడా ఎక్కువగా ఉంటాయి. మనకి ట్రాపికల్, సబ్ ట్రాపికల్, ఇంటర్టైడల్ రీజియన్ ఇక్కడ ఉంటుంది కాబట్టి ఎక్కువ బయోడైవర్సిటీ అనేటటువంటిది ఉంటుంది. అంతేకాకుండా సాల్ట్ వాటర్ క్రొకడైల్స్కి ఇది ఒక మంచి బ్రీడింగ్ ప్లేస్ కూడా. అలాగే 8 రకాల కింగ్ఫిషర్ బర్డ్స్ కూడా ఇక్కడ ఉన్నాయి. అయితే క్రొకడైల్స్కి సంబంధించి క్రొకడైల్ కన్జర్వేషన్ ప్రాజెక్ట్ అన్నటువంటి దాన్ని భితర్కానికాలో 1975లో స్టార్ట్ చేయటం జరిగింది. దీని యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటి అంటే ఈ రెప్టైల్స్, మనకి క్రొకడైల్స్ అనేవి రెప్టైల్స్ కిందికి వస్తాయి, వీటి యొక్క న్యాచురల్ హ్యాబిటాట్స్ని ప్రొటెక్ట్ చేయాలి, అలాగే ఈ పాపులేషన్ని మళ్ళీ క్యాప్టివ్ బ్రీడింగ్ ద్వారా రీబిల్డ్ చేయాలి అన్నట్టుగా ఈ క్రొకడైల్ కన్జర్వేషన్ ప్రాజెక్ట్ని తీసుకురావటం జరిగింది. దీనికి ఫండ్స్ అన్నటువంటివి UNDP-FAO, ఫుడ్ అండ్ అగ్రికల్చరల్ ఆర్గనైజేషన్, యుఎన్డిపి అంటే యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ నుంచి ఫండ్స్ అనేవి వస్తాయి. అలాగే ఇంకొంచెం టెక్నికల్ సపోర్ట్ అనేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అందిస్తుంది. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి 1 year ఆఫ్ తాలిబాన్ 2.0. మనకి 2021 ఆగస్టులో ఆఫ్ఘనిస్తాన్ని తాలిబాన్లు వశం చేసుకోవటం జరిగింది. అయితే మనం చూస్తే లాస్ట్ 2 decades, గత 20 సంవత్సరాల్లో ఫారిన్ పవర్స్ ఏవైతే ఇంక్లూడింగ్ ఇండియా కూడా ఆఫ్ఘనిస్తాన్లో చాలా వరకు రోడ్స్, డ్యామ్స్, గవర్నమెంట్ ఆఫీసెస్, హాస్పిటల్స్, స్కూల్స్ అలాగే రూరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఎకానమీ, ఎడ్యుకేషన్ వీటన్నింటిలోనూ కూడా ఆఫ్ఘనిస్తాన్కి చాలా దేశాలు హెల్ప్ చేశాయి. అందులో మన భారతదేశం కూడా ఒకటి. అయితే అసలు ఆఫ్ఘనిస్తాన్లో తాలిబన్స్ ఎలాగ అధికారంలోకి వచ్చారు అన్నటువంటిది చూస్తే 1990లో, అది కూడా ఎర్లీ 1990s లో గోర్బచేవ్ అధికారంలో ఉన్నారు. ఎక్కడ? యుఎస్ఎస్ఆర్లో. ఆయన అటు యుఎస్కి ఇటు యుఎస్ఎస్ఆర్కి మధ్య ఉండేటటువంటి ఆ ప్రచ్ఛన్న యుద్ధం ఏదైతే ఉందో దాన్ని ముగించటం కోసం ఒక మీటింగ్ని పెట్టి కొంత అగ్రిమెంట్స్ కూడా చేసుకోవటం జరిగింది. అలాగే ఆఫ్ఘనిస్తాన్లో ఉన్నటువంటి సోవియట్ యూనియన్ ట్రూప్స్ని విత్డ్రా చేసుకోవటం జరిగింది. అలా విత్డ్రా చేసుకున్న తర్వాత నార్థన్ పాకిస్తాన్ ఏదైతే ఉందో అక్కడి నుంచి తాలిబన్స్ అనేటటువంటి వాళ్ళు ఎమర్జ్ అయ్యారు. ఫస్ట్ లాంగ్వేజ్లో తాలిబన్ అనే దానికి అర్థం స్టూడెంట్స్ అనేసి. అయితే ఇస్లామిక్ ఫండమెంటలిస్ట్ పొలిటికల్ అండ్ మిలిటరీ ఆర్గనైజేషన్ అన్నటువంటిది ఆఫ్ఘనిస్తాన్లో ఆపరేట్ అవుతుంది. అయితే వాళ్ళు ఆ ఆఫ్ఘాన్ పాలిటీలో డామినేట్ చేస్తూ ఉన్నారు. అయితే తాలిబన్స్ వచ్చేసరికి యుఎస్ బ్యాక్డ్ గవర్నమెంట్ ఏదైతే కాబూల్లో ఉండిందో దానికి అగెనెస్ట్గా ఫైట్ చేసి దాదాపు 20 సంవత్సరాలు మళ్ళీ వాళ్ళ యొక్క ఆ ఇస్లాంకి సంబంధించి ఆ స్ట్రిక్ట్ వర్షన్ అనేటటువంటిది వాళ్ళు ఫాలో అవుతూ ఉంటారు. అలాంటి ఆ మళ్ళీ ఆ తాలిబన్లు ఆఫ్ఘనిస్తాన్లో 2021 ఆగస్టులో అధికారంలోకి రావటం జరిగింది. వచ్చిన తర్వాత వాళ్ళు చాలా ఆంక్షల్ని పెట్టడం జరిగింది. అమ్మాయిలు ఇదిగో మీరు బయటికి వెళితే ఖచ్చితంగా పురుషుని తోడు ఉండాలి, అలాగే అబ్బాయిలు అమ్మాయిలు కలిసి చదువుకోకూడదు, ఇలాగా చాలా వరకు కూడా మనకి రెస్ట్రిక్షన్స్ పెట్టడం జరిగింది. అయితే ప్రస్తుతం తాలిబాన్ రూల్లో ఆఫ్ఘనిస్తాన్ ఎలా ఉంది అనేసి చూస్తే తాలిబాన్ దీన్ని ఒక రెడీమేడ్ కంట్రీగా తీసేసుకోవటం జరిగింది. అయితే తాలిబాన్కి ఇటు కెపాసిటీ అనేటటువంటిది లేదు, ఫినాన్సెస్ కూడా లేవు. చాలామంది వెల్తీ పీపుల్ ఎవరైతే ఉంటారో, అలాగే మిడిల్ క్లాస్ పీపుల్ ఎవరైతే ఉంటారో, సివిల్ సర్వెంట్స్ కానీ, వీళ్ళు ఆ దేశాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోవటం జరిగింది. అంతేకాకుండా ఇంటర్నేషనల్ కమ్యూనిటీ కూడా ఈ ఆఫ్ఘనిస్తాన్కి సంబంధించి తాలిబాన్ రూల్ని ఒప్పుకోవట్లేదు. వాటి మీద చాలా శాంక్షన్స్ వేయటం జరిగింది. ట్రావెల్ బ్యాన్స్ అనేటటువంటి వాటిని వేశారు. అంతేకాకుండా ఇంటర్నేషనల్ బ్యాంకింగ్ మరియు ఫినాన్స్ వీటిని కూడా లిమిట్ చేయటం జరిగింది. ఇదంతా ఇప్పుడు తాలిబాన్లు అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగినవి. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి PEN-Plus స్ట్రాటజీ అగైనెస్ట్ నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్, NCD అనేసి అంటాము. రీసెంట్గా ఆఫ్రికా దేశం అన్నటువంటిది PEN-Plus స్ట్రాటజీ అన్నటువంటి దాన్ని తీసుకొచ్చింది. దేనికోసం తీసుకొచ్చింది? నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్కి సంబంధించి వాటి యొక్క డయాగ్నోసిస్, ట్రీట్మెంట్, అలాగే కేర్ ఏవైతే ఉంటాయో వీటికి యాక్సెస్ని పెంచడం కోసం PEN-Plus స్ట్రాటజీని తీసుకొచ్చింది. మనకి ప్రతిదీ కూడా డీటెయిల్డ్గా అక్కర్లేదండి. ఏవైతే ప్రిలిమ్స్కి సంబంధించి ఉంటాయో వాటికి సంబంధించి తెలుసుకుంటే సరిపోతుంది. అయితే ఇదొక రీజనల్ స్ట్రాటజీ PEN-Plus స్ట్రాటజీ అన్నటువంటిది. దీని ద్వారా నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ని ఫస్ట్ లెవెల్ రెఫరల్ హెల్త్ ఫెసిలిటీస్ ద్వారానే తగ్గించడానికి, అడ్రస్ చేయడానికి దీన్ని తీసుకొచ్చారు. దీని ద్వారా ఏంటి, మనకి డిస్ట్రిక్ట్ హాస్పిటల్స్లో కూడా డయాగ్నోటిక్స్ని పెట్టడం, అలాగే మెడిసిన్స్ ఏవైతే ఎసెన్షియల్గా అవసరమవుతాయో అవి, అలాగే టెక్నాలజీని ఉపయోగించి క్రానిక్ మరియు సీరియస్ నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ని ట్యాకిల్ చేయటం కోసం ఆఫ్రికా ఈ PEN-Plus స్ట్రాటజీని తీసుకొచ్చింది. మన భారతదేశంలో అయితే ప్రతి 4 భారతీయుల్లో ఒకరు ఈ NCD లేదా నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్తో 70 ఏళ్ళు రాకముందే చనిపోతూ ఉన్నారు. ప్రతి సంవత్సరం నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ అంటే హార్ట్ డిసీజ్, లంగ్ డిసీజ్, స్ట్రోక్, క్యాన్సర్, డయాబెటీస్ వీటి ద్వారా 5.8 మిలియన్ మంది ప్రతి సంవత్సరం చనిపోతూ ఉన్నారు. ఇది 2015కి సంబంధించి WHO రిపోర్ట్ ప్రకారం. అయితే అసలు NCD లేదా నాన్ కమ్యూనికబుల్ డిసీజ్ అంటే ఏంటి? ఇవి ఇన్ఫెక్టియస్ ఏజెంట్స్ ద్వారా కలగనటువంటివి. అంటే మనకి ఎక్కువ డ్యూరేషన్లో ఉన్నటువంటి క్రానిక్ డిసీజెస్ని మనం నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్గా చెప్పచ్చు. మనకి జెనెటిక్, ఫిజియోలాజికల్, ఎన్విరాన్మెంటల్, బిహేవియరల్ ఫ్యాక్టర్స్ వల్ల ఈ డిసీజ్ అనేటటువంటివి రావచ్చు. మనం చూస్తే ఇవి చిల్డ్రన్లోనూ వస్తాయి, అడోలసెన్స్లోనూ వస్తాయి, యంగ్ అడల్ట్స్లో, వీళ్ళందరిలో కూడా ఇది రాగలిగినటువంటి అవకాశం అనేది ఉంది. దీన్ని కనుక ట్రీట్ చేయకపోతే చనిపోయే ప్రమాదం కూడా ఉంటుంది. ఇందులో హార్ట్ డిసీజెస్, క్యాన్సర్స్, డయాబెటీస్, ఆస్తమా ఇలాంటివన్నీ ఉన్నాయి. మనం చూస్తే గ్లోబల్ మార్బిడిటీలో 71% ఈ నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ ద్వారానే జరుగుతుంది. ఆఫ్రికన్ రీజియన్లో అయితే మొత్తం చావుల్లో 27 నుంచి 88% ఈ నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ వాటానే ఉంది. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి కాన్స్టిట్యూషన్ బెంచ్ ఆఫ్ సుప్రీంకోర్ట్. రీసెంట్గా జస్టిస్ ఉదయ్ ఉమేష్ లలిత్ లేదా జస్టిస్ యుయు లలిత్ అంటాము 49th చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా. ఈయన అట్లీస్ట్ ఒక్క కాన్స్టిట్యూషన్ బెంచ్ అయినా కూడా త్రూ అవుట్ ద ఇయర్ ఫంక్షన్ అయ్యేలాగా చూడాలి అన్నట్టుగా చెప్పటం జరిగింది. అయితే అసలు ఏంటి కాన్స్టిట్యూషనల్ బెంచ్ అంటే? ఇందులో 5 లేదంటే అంతకన్నా ఎక్కువ జడ్జెస్ ఈ కాన్స్టిట్యూషనల్ బెంచ్లో భాగంగా ఉంటారు. ఇవి రొటీన్ ఫినామినాగా ఇది జరగదనమాట. మనకి సుప్రీంకోర్టు ముందర మనకి నార్మల్గా 2 జడ్జెస్ బెంచ్ లేదా డివిజన్ బెంచ్ అనేసి పిలుస్తూ ఉంటాము. కొన్నిసార్లు 3 జడ్జెస్ బెంచ్ ఉంటుంది, కొన్నిసార్లు 5 జడ్జెస్ బెంచ్ ఉంటుంది. అలా 5 జడ్జి బెంచ్ వస్తే దాన్ని కాన్స్టిట్యూషనల్ బెంచ్ అనేసి పిలుస్తూ ఉంటారు. అయితే ఈ కాన్స్టిట్యూషనల్ బెంచ్ అనేటటువంటిది రావాలి అంటే దానికి సంబంధించి సర్కమ్స్టాన్సెస్ అనేవి ఉంటాయి. అందులో ఆర్టికల్ 145(3) అన్నటువంటిది కూడా ఒకటి. ఈ ఆర్టికల్ 145(3) ఏం చెప్తుంది? మనకి ఏదైనా ఒక కేసుకి సంబంధించి ఎంత నెంబర్ ఆఫ్ జడ్జెస్, మినిమం నెంబర్ ఆఫ్ జడ్జెస్ ఎంతమంది ఉండాలి అనేసి డిసైడ్ చేసేటటువంటిది ఈ ఆర్టికల్ 145(3) అన్నటువంటిది. ఎవరు డిసైడ్ చేస్తారు ఎంతమంది ఉండాలి అన్నట్టుగా? చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా. అయితే ఆర్టికల్ 143 ఏం చెప్తుంది? ప్రెసిడెంట్ సుప్రీంకోర్టు యొక్క ఒపీనియన్ని కనుక అడిగితే దానికి సుప్రీంకోర్టు అన్నటువంటిది ఆర్టికల్ 143 కింద ప్రెసిడెంట్కి అడ్వైజ్ని ఇవ్వచ్చు. మన లాస్ట్ ఆర్టికల్ వచ్చేసి ప్యాడీ డ్వార్ఫింగ్కి సంబంధించి. ప్యాడీ అంటే వరి, వరి పంట అన్నటువంటిది. డ్వార్ఫింగ్ అంటే పొట్టిగా అవ్వటం. మనకి ఇలాంటి ఒక డిసీజ్ అన్నటువంటిది పంజాబ్ మరియు హర్యానాలో రీసెంట్గా కనపడింది. సైంటిస్టులు దీన్ని డీకోడ్ చేసి ఇది సదర్న్ రైస్ బ్లాక్ స్ట్రీక్డ్ డ్వార్ఫ్ వైరస్ ద్వారా వస్తుంది. ఇది సదర్న్ చైనా పేరు మీదుగా దీనికి పెట్టడం జరిగింది. ఫస్ట్ టైం దీన్ని 2001లో కనుగొన్నారు అన్నట్టుగా ఈ సైంటిస్టులు దీని యొక్క మిస్టరీని డీకోడ్ చేయటం జరిగింది. అసలు ప్యాడీ డ్వార్ఫింగ్ అంటే ఏంటి? మనకి రైస్ డ్వార్ఫ్ డిసీజ్ అంటే ఏంటి? ఇప్పుడు వరి మొక్క ఎంతదైతే ఉంటుందో ఉండాల్సిన ఆ సైజ్ కన్నా కూడా పొట్టిగా ఉండటాన్ని మనము రైస్ డ్వార్ఫ్ డిసీజ్ లేదా ప్యాడీ డ్వార్ఫింగ్ అనేసి అంటూ ఉంటాము. అంటే మనం చూస్తే అక్కడ స్టంటింగ్ అనేటటువంటిది ప్లాంట్లో కనపడుతుంది. అంతేకాకుండా వైట్ క్లోరోటిక్ స్పెక్స్ అన్నటువంటి ఫోలియేజ్ మీద మనకి కనపడుతూ ఉంటాయి. అంతేకాకుండా ఈ హైట్ అన్నటువంటిది మనకి 1/2 నుంచి 1/3 వరకు, నార్మల్ ప్లాంట్స్తో చూసుకుంటే 1/2 నుంచి 1/3 వరకు ఆ హైట్ రిడక్షన్ అనేటటువంటిది జరుగుతుంది. అంతేకాకుండా ఈ ప్లాంట్స్ షాలో రూట్స్ అనేవి ఉంటాయి కాబట్టి అవి ఈజీగా బయటికి రాగలవు. అంతేకాకుండా ఈ ప్లాంట్స్ అనేవి చిన్నగా ఉండటం వల్ల మనకి జనరల్గా 10 నుంచి 25% వరకు ఉండొచ్చు. కానీ కొన్ని కేసెస్లో ఈ ప్లాంట్స్ 40% పైగా పొట్టిగా అయిపోతాయి. వీటిని ఎక్కువగా ఇలాంటి ప్యాడీ క్రాప్స్కి సంబంధించే ఈ స్టంటింగ్ అనేటటువంటిది చూస్తాము. అయితే సదర్న్ రైస్ బ్లాక్ స్ట్రీక్డ్ డ్వార్ఫ్ వైరస్ అన్నాము. ఇదొక నాన్ ఎన్వలప్డ్ ఐసోసహెడ్రల్ వైరస్. ఇందులో 10 డబుల్ స్ట్రాండెడ్ రైబోన్యూక్లిక్ యాసిడ్ RNA సెగ్మెంట్స్ అనేవి ఉంటాయి. అలాగే ఇది ఫిజీ వైరస్ అనేటటువంటి జీనస్కి సంబంధించింది. రియోవిరిడే అనేటటువంటి ఫ్యామిలీకి సంబంధించినటువంటి వైరస్ ఈ సదర్న్ రైస్ బ్లాక్ స్ట్రీక్డ్ డ్వార్ఫ్ వైరస్ అన్నటువంటిది. ఇది వైట్ బ్యాక్డ్ ప్లాంట్ హాపర్ అనేటటువంటి దాని ద్వారా ట్రాన్స్మిట్ అవుతూ ఉంటుంది. అయితే దీని యొక్క ప్రివెన్షన్కి ఏం చేయాలి మరి అంటే ఇప్పటి వరకు ఎలాంటి కరెక్టివ్ మెజర్ని దీనికి తీసుకురాలేదు. బట్ ఫార్మర్స్ రెగ్యులర్గా ఈ క్రాప్ని మానిటర్ చేస్తూ ఉండటం లాంటివి చేయాలి. ప్లాంట్స్ ఏవైనా స్లైట్గా టిల్ట్ అవుతూ ఉంటే అంతేకాకుండా వాటిని 2 నుంచి 3 సార్లు చూసి దాని యొక్క బేస్ అనేటటువంటిది ఎలా ఉంది అన్నట్టుగా వీక్లీ ఇంటర్వెల్స్లో గమనిస్తూ ఉండాలి. అలాగే వైట్ బ్యాక్డ్ ప్లాంట్ హాపర్స్ ఏవైనా వాటి యొక్క నిమ్స్ కానీ వాటి యొక్క అడల్ట్స్ కానీ ఎక్కడైనా అక్కడ కనపడితే లేదంటే వాటర్ మీద ఫ్లోట్ అవుతూ ఉన్న అప్పుడు ఇన్సెక్టిసైడ్స్ని స్ప్రే చేయాల్సినటువంటి అవసరం అనేటటువంటిది ఉంది. ఎక్కడ? ఆ ప్లాంట్స్ యొక్క బేస్లో, కింద రూట్స్ దగ్గర. ఇవి ఇంపార్టెంట్ articles. All the very best and thank you very much.